భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులకు 400 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా ఆటో రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఆటో డ్రైవర్స్ కి ఇన్సూరెన్స్ ప్రీమియం 10,000 రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మోటార్ కార్మిక చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల పాత్ర ఉంది, చక్రాలలాగా మీరు పనిచేస్తా ఉన్నారు. కారణం మీరు అనుకోవచ్చు మేము వచ్చి ఆటోలే కదా నడిపేదని. ఆటోలంటే దాని ద్వారా అనేక లక్షల మందిని, కోట్ల మందిని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ వాళ్ళ వృత్తులకి, వాళ్ళ వాళ్ళ పనులు ఎక్కడ జరుగుతున్నాయి ఆ ప్రదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరంటే ఆటో కార్మికులు. ఈరోజు బస్సులు కూడా అందుబాటులో లేవు. ఇక్కడ కొత్తగూడెంలో అప్పుడేదో బస్సులు, సెంట్రల్ గవర్నమెంట్ బస్సులు వచ్చాయి, కానీ అవి నడవలేకపోయినాయి. అంతకుముందు నేనున్నప్పుడు ఏవో పెట్టాం, అవి నడవలేకపోయినాయి. అంటే అంతిమంగా ఈ వ్యవస్థ మొత్తాన్ని నడిపేది ఎవరంటే ఒక ఆటో కార్మిక సోదరులు మాత్రమే ఈ వ్యవస్థ మొత్తాన్ని నడుపుతారు. కానీ ఆటో కార్మిక సోదరులకు ఏం గౌరవం ఇస్తున్నారు? వాళ్ళని కూడా మనుషులుగా ఎక్కడ చూస్తున్నారు? ఈ అందరికి పాత వాళ్ళకి లేరనుకుంటా బస్యా అప్పుడు వాళ్ళు అందరినీ ఆటో కార్మికులంటే అవమానపరిచే పద్ధతుల్లో ఉండేవాళ్ళు, వీళ్ళని ఆడపిల్లలు వేధించేవాళ్ళుగా చిత్రీకరించేవాళ్ళు, అనేక కేసులు పెట్టేవాళ్ళు. ఆ క్రమంలోనే